సో హే ఫ్రెండ్స్, ఎలా అన్నా నేను మీ సాగ్రష్ణ, మీరు చూస్తున్నారు ఆగమ్ గేమింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చెప్పబోతున్నాను ఎలా సర్వైవ్ చేయాలి ప్రో ప్లేలా గ్రాండ్ ఫ్రీ ఫైర్. ఇంట్లో మేము ఎట్లా కారణం ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని క్లాన్ చేసుకుంటాను. ఆ క్లాన్ చేసుకున్న నేను అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఎందుకంటే నాకు ఇట్లా ఎగ్జామ్స్, నా హెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అందుకే అలా కానీ డైలీగా లెసన్ ఫైవ్ 1-2 మంత్స్ డైలీ కంపల్సరీ పెడతాను. సో ఓకే ఓకే ఏమిటి ఫ్రెండ్స్, ఇవాళ డైమండ్ రాయల్ 50% ఆఫ్, అంటే 50% ఒక 60 డైమండ్స్ 30 డైమండ్స్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్. చేసుకుంటే అందరికి ఫ్రీగా వచ్చిన నాకైతే ఇంతవరకు 2 స్పిన్ చేసిన నో యూస్ చలో. ఫస్ట్ మీకు గైస్ ఇంకా చేసి మేము బాండ్ ఫైర్ పెట్టుకోవాలి, స్కానర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మీ బాండ్ ఇట్ సర్వైవ్ మ్యాచ్ కాబట్టి కనెక్ట్ మీరు మేము వాడే మేము క్యా పెట్టుకోవాలి. కనెక్ట్గా ముఖ్యమైన అంటే మీరు హెచ్పి ఫ్రెండ్స్ యాంటోనీ క్యారెక్టర్ కంపల్సరీ యూజ్ చేయాలి. యాంటోనీ క్యారెక్టర్ కంపల్సరీ యాంటోనీ క్యారెక్టర్ యూజ్ చేస్తారు. మీకు ఎక్స్ట్రా 25% హెల్తర్స్ అంటే మీకు 225 ఉంటుంది. చలో నైక్ అనేది వెపన్ ఏకే పర్మనెంట్ AK-47. చలో ఫార్మస్ కూడా ఎక్కి తీసుకుంటారు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఎలా మీరు ర్యాంక్ పూజ్ చేసుకో. ఇబో 50 మీ ఇప్పుడు ప్లాటినంలో ఉన్నాను. నేను ఇంకో 1-2 రోజుల్లో డైమండ్ 4th లో వెళ్తాను. డైమండ్ 4 డైమండ్ టికెట్లో వెళ్తాను. నేను ఇవే టిప్స్ యూజ్ చేస్తాను, వాటికి డైమండ్కి వెళ్తాను. నేను రోజు ఒక వీడియో కంపల్సరీ వస్తుంది, అది నా గ్యారంటీ తప్పకుండా ఇస్తున్నాను. చలో ఫ్రెండ్స్, ఇది బరమడ మ్యాప్లు చేస్తాను. ర్యాంక్ మ్యాచ్ నెక్స్ట్ ఇప్పుడు పరిగెట్ చేస్తాను, అలా పక్కా చేస్తాను ఫ్రెండ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గ్రైవీ యాక్టివిటీస్ దిగకండి. సెంటర్సా దిగండి, ఫ్యాక్టరీ లేదా రిమ్నా విలేజ్ సెంటర్సా మీన్ ప్లేస్లో దిగాను ఫ్రెండ్స్. సర్వైవ్ అవ్వకుంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఇప్పుడు యూజర్ చాలామంది సర్వైవ్ అవుతుంది రష్ కానీ ఎక్కువ ర్యాంక్ కాపాడుకోవడానికి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్కానర్ ఉండి నా దగ్గర బౌండ్ ఫైర్ ఉండి అన్ని ఉన్నాయి. సో నాకు ర్యాంక్ చేయాలి. ఇంకా నా వెస్ట్ ఎబిటీ కూడా ఉండే నా వెస్ట్కి డ్యామేజ్ పెట్టాలి. చలో ఫ్రెండ్స్, సెంటర్స్ వచ్చేసింది. చలో ఇంకెంత ఆరు షిడ్యూట్ స్లిప్ అయిపోయిన చేతిలోకి వెళ్ళి ఓకే. చలో ఫ్రెండ్స్, మీరు ఇలా మీరు 2 మెయింటెన్స్ చేయాలి. ఒకటి మీరు పేషెన్స్ చాలా ఎక్కువ ఉన్నారు, 2 మీరు కిల్లింగ్ తక్కువ వయసుగా రష్ అస్సలు కేరద్దు. ఎప్పుడు చెప్పి రష్ చెప్పాలని చెప్తాను. చలో అప్పుడే మేము పైకి చూస్తున్నాము, స్కానర్ ఉండే కదా అనుకుంటే స్కానర్ ఉన్న ఒక వ్యక్తిగా ఒక కన్వే అనిపిస్తున్నాడు. పుంకొసల పైకంటే ఇంకెంత కనిపిస్తుంది. ఇంకైనా ఇద్దరు ఉన్నారు. నాకు ఎందుకంటే నాకు ఇలా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు నాకు ఇట్లా దిగితే కానీ నాకు ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియా వరకు చూపిస్తుంది. అయ్యో ఇద్దరు దిగింది ఒక గందరకులు లేదు అయిపోయిన ర్యాంక్ పోయినకుండా షెడ్యూల్ మీద ఎప్పుడు నేను అంత తప్పే కానీ అమ్మాయి వేసి దొరికింది ఎవరు ఆచరి. ఇద్దరు ప్యాన్ ఫ్రై చేసుకుంటుండ్రా, ఫిష్ ఫ్రై చేసుకుంటుండ్రా. అయిపోయింది, చచ్చిపోయినాయి ఇద్దరు. వచ్చింది సావు హెడ్ షాట్ షుడ్ డ్యామ్ ఇట్. నాకు ఇంకా ఎనిమిది వచ్చేసాక ఏం చేస్తాను మీరు మొత్తం ఇలా ఎక్కువ చేయకండి. నాకు వెంట ఇక్కడ ఎనిమిది నాకు ఎంతో తెలిసిపోయింది. సో అందుకే నేను పారిపోతున్నాను ఇక్కడ నా ర్యాంక్ కాపాడుకోరా ఆడుకోవడానికి. చలో ఫ్రెండ్స్, మీరు చూసారా ఫ్రెండ్స్, మేము ఇట్లా లాస్ట్తో ఎక్కువ ఎనిమిది సార్ అరే ఆడేమి తుంటుందరా అంత అందుకుంటుంది లాస్ట్ దిగినప్పుడు. సెంతోసారా లూటినప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సెంతోసారా దిగినప్పుడు మాత్రం సెంతోసార్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లూటన్. పర్సనల్లీ నాకు ఇది గ్రేవియార్డ్ మెల్ పీక్ నా ఫేవరెట్ జోన్స్. ఇప్పుడు అయితే మా ఆల్ టైమ్ ఫేవరెట్ పీక్ ఓకే. 3 బెస్ట్ దొరికింది గోడ్ సైలెన్సర్ ఓకే. చలో 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 బ్యాగ్ తీసుకుని పా వాళ్ళు ఇక్కడ పెంచుతా. ఇక్కడ 8 నాకు మినిమం ఒక 2-3 దిగుంటారు. సో అందుకని నేను ఇప్పుడు ఇక్కడ పారిపోయిన కొద్దిగా మంచి లూట్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇష్టం నాకు ఇష్టం కొద్దిసేపు ఓపు కట్టేసరికి టాప్ 30 వచ్చేసాను. టాప్ 27 ఓకే, టాప్ 30
ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎప్పుడు మీ బాండ్ ఫ్రెండ్ చేతిలో పెట్టుకొని ఒక గ్లూ వాల్ లేకపోతే ఎనకనే ఇన్స్టెంట్లో ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఎంపీ ఫోర్టీ అమ్మాయి సైలెన్స్ వచ్చి దీనికి ఉండేవా ఫ్రెండ్స్ మీకు మెడికల్ క్యారీ చేసిన అవసరం ఎందుకంటే నాకు బాండ్ సైడ్ ఉండి నా ఎక్స్ట్రా 25 హెల్త్ కూడా ఉండి అంతే నా హెల్త్ చూడండి ఫ్రెండ్స్ 225 చూడు చూసి ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడే మీరు మీ నోటీస్ కంపల్సరీగా వస్తాయి చలు చలు అరే ఫ్రెండ్స్ మీరు చూసారు సేవదం వచ్చేసింది ఆ సేవ వచ్చేసి మన ఎట్లా చూసుకున్నాం ఒకసారి రాగండి ఫ్రెండ్స్ నేను ఫాస్ట్ మూవ్ పెట్టేసాను కదా టైం పెట్టి 15 seconds 15 minutes పైన అయ్యింది సో ఇంతసేపు నేను ఒక వన్ చూడ చేసిన ఒక 10 to 11 minutes మాత్రమే చూపిస్తాను చలో లెవెల్ టూ బ్యాగ్ మొత్తం దొరుకుతుంది అవసరం సార్ దొరుకుతుంది లెవెల్ టూ బ్యాగ్ లెవెల్ టూ మీద ఉన్నా కదా సెవెన్ వస్తుంది అర్థం చలో ఫ్రెండ్స్ మెట్టుషారి కదా సర్కిల్ ఎట్ సైడ్ వచ్చిండ్రు సో కేపి నేను కేప్తా అనబోతుంది నేను కేప్తా అంటే అందరం తరగతి కేప్తానే ముందు అక్కడ సిక్స్ జోన్ సైడ్ ఉంటాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది సరికి నేను టాప్ 20కి రీచ్ అయ్యాను సో నేను కొద్దిగా సర్వైవ్ చేసి మంచిగా అంటే ఈజీగా వెళ్ళొచ్చా మ్యాంగ్ వాళ్ళకి ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ ఓకే చలో చిన్న ఫ్రెండ్ ఆయననుకో చలో రై పేరెంట్స్ కెప్తానికి వెళ్తాను అప్పుడు ఇంకా ఎక్కువ మంది చనిపోతారు దాంతో నేను ఇంకా ఎక్కువ ర్యాంక్ పుష్ ఇంకా ఇది అవుతుంది సో ఫిషర్ ఒకడేకి వెళ్తాను టాప్ 20కి వచ్చాను ఇప్పుడు చచ్చిపోయిన వల్ల సరే నేను ఒక ప్లస్ 40 ఈజీగా అవుతుంది నాకు చలో ఫ్రెండ్స్ ఎంత ఎంత ఫాస్ట్ ఫుడ్ చేస్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్ కదిషన్తో నేను వచ్చేసాను ఇప్పుడు నేను సెంటర్స్ కేప్తాన్ టాప్ 15కి వచ్చేసాను చూసాను జస్ట్ ఒక సర్వైవ్ వల్ల ర్యాంక్ పోస్ట్ ఈజీగా అవుతుంది చలో ఇప్పటి ఇప్పుడు నేను ఫస్ట్ అసలు ఎక్సర్సైజ్ నెక్స్ట్ సేఫ్ జోన్ అసలు వెయిట్ చేస్తాను వచ్చినాక వెయిట్ చేస్తాను చూడండి మీరు బట్ నవరా చెప్పండి బాగానే చెప్తున్నాను ప్రజ ఎవరు కానీ ఫ్రెండ్స్ ఈ నవంబర్ 16 వరల్డ్ సిరీస్ ఉంది మా ప్రతి ఒక్కరు ఇండియా టీంకి సపోర్ట్ చేయాలి నేను నవాబ్స్ ఎవరో ఉంది ఫ్రెండ్స్ బోర్డు మీద ఉండి మనం దానికి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఎలా అంటే మనం ఎంకరేజ్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ సీజన్ ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ లక్కీ నాకు మన ముంగర సీజన్ వచ్చింది ఇప్పుడు నేను అంత వెంటనే సీజన్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఒక 1 minute ఆగి వెళ్తాను నేను ఎందుకంటే సో వీళ్ళే ఫ్రెండ్స్ నవాబ్స్ ఆఫ్ పీపుల్స్ ఎఫ్ఎఫ్ ఎందుకంటే మేము ఇట్లా ఆగినప్పుడు ఇట్లా ఇంకొద్దిసేపు ఎక్కువసేపు సీజన్ బయట అనుకుంటాను ఎందుకంటే ఎక్కువసేపు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బయట ఉంటే ఎక్కువ ర్యాంక్ పెట్టి నా ఫీలింగ్స్ సో నేను డైరెక్ట్ వెళ్ళకుండా సైడ్ బై సైడ్ వెళ్తాను నా రిక్వెస్ట్ టైం ఇంకా టైం తక్కువ ఉంటే నేను కొన్ని కొద్దిసారి స్కిప్ చేశాను ఇంకొద్దిగా కట్ చేశాను కూడా చాలా ఇంకొద్ది కట్ ఇంకా అక్కడ అక్కడ ఏం జరగలేదు జస్ట్ అలా ర్యాంక్ పుష్ చేసుకున్న సర్వే చేసుకొచ్చానంటే ఓకే ఇంట్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మన మధ్య మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు మీరు డ్రాప్ డగర్ వస్తారు సర్ప్రైజ్ స్టెప్ డ్రాప్ డగర్కి వెళ్తే మాత్రం మీ అంత ర్యాంక్ వేస్ట్ ఫ్రెండ్స్ అదే కారణం ఏంటి చచ్చిపోయిందా ఓకే ఇంకా ఇప్పుడు ఇంకా డ్రాప్ డగర్నే ఉండకుండా డ్రాప్ చూసిందేమో ఒక ల్యాండ్ మ్యాన్ ఉండొచ్చు ఇంకా మిమ్మల్ని చంపే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే ఎక్కువ మీరు పోవద్దు చలో నాలుగు మెడికల్ ఎక్కువ నా హెల్త్ తగ్గలేదు నేను టాప్ 12కి వచ్చేసాను టాప్ 15% నాకు నాలుగు మెడికెట్లనే నైస్ మన సర్వ చేస్తే సర్వ వెళ్ళి చాలా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా సో అందుకని మెల్లమెల్లగా సేఫ్ జోన్కి వచ్చేసాను నెమ్మదిగా అలా అలా సేఫ్ దొంగ వచ్చేసాను పైన ఒక ఎనిమిది ఉన్నాయి పన్నెండు వేసాడు
నార్మల్గా అందరూ టాప్ టాప్ థింక్ ఇస్తున్నారు చంపేస్తే ఇది కాదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి అంత మంది చంపండు ఎందుకు, ఇంకా మాకు కింద ఉన్నాం వాటి పైన అంటే అడ్వాన్స్ మాకు ఎక్కువ. ఇప్పుడు ఇంకో కార్ వస్తుంది, మనం నార్మల్గా కూల్ కామ్గా ఉండాలి. మనం ఆ కార్ గంట వెళ్ళకుండా ఎదో ఇంట్లో దాక్కోవాలి. లక్కీలే మూవీకి ఒక గోల్ ఉంటుంది చాలు. నాకు ఇంతకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ నాకు ఈ సెకండ్స్లో నాకు సెకండ్ నుంచి థర్డ్ ఇంట్లో బాగా నాకు వెనుకో కంఫర్టబుల్ అనిపిస్తాను. కంఫర్టబుల్ అంటే ఎక్కువ కానీ పైన కదా ఫైటింగ్ అవుతుంది, ఫైటింగ్ డిషిమ్ డిషిమ్. కానీ నేను మాత్రం బాగున్నా దాక్కుంటా అచ్చగా వెయిట్ చేస్తా ఫ్రెండ్స్. సో అంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనగా గంట ఉంటుంది నాకు హెడ్ స్టార్ అట్లా నేను ఏమనగా నార్మల్గా ప్రెస్ చేయను అంతే నోటిఫికేషన్ వచ్చేసాయి. ఫ్రెండ్స్ ఒక టాప్ టెన్కి వచ్చేసాను అంటే ఎట్లా ఇట్లా ఒక క్రూషల్గా ఉండాలి. నేను ఫస్ట్ మిమ్మల్ని సేపుదాం కదా అని చూస్తాను. ఇంకా పక్కన ఇక్కడ ఎనిమిస్ ఉంటే ఆబ్వియస్లీ ఇది లాస్ట్ సెకండ్ థర్డ్ సర్కిల్ ఫ్రెండ్స్ థర్డ్ సర్కిల్ ఇది లాస్ట్కి వెళ్ళి ఎనిమిస్ కంపల్సరీగా థర్డ్ ఫోర్త్ సర్కిల్ ఇది మన దగ్గర చూద్దాం. అసలు పక్కన ఇక్కడ ఉంది అద్దదు అచ్చే సార్ విజయసం నా సైన్స్ అండి బా నవాజ్ బాగానే ఆడుతున్నాను చాలా చలో ఒక ఫోర్టీ చూడాలి. ఓకే తీర్చండి చూద్దాం నెక్స్ట్ ఏమంటారు. నేను బుయ్యా కొడతానో కొట్టను అని చలో. ఓకే పైన పైన గౌరవాలు అయితే ఉన్నాయి డిషన్ బిషన్ వల్ల గ్రోత్ ఉంది. నాకు ఎందుకు అనిపిస్తుంది వారు అక్కడెక్కలి డబల్ డోర్ ట్రిపుల్ డోర్ లెవెల్ అనిపిస్తుంది. చాలా మన వరకు పైకి వెళ్తాను. మీరు మాత్రం తప్పు చేయద్దు ఫ్యాన్ టాప్ ఫైవ్ వస్తున్నా కొద్దిగా కొంచెం డౌట్ వస్తుంది. పక్కన ఎవరు ఉన్నాను ఇవ్వలేదు స్టెప్ ఫోర్ వచ్చింది ఇంకా కొద్ది బ్యాక్ సైడ్కి వెళ్తాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్కి వెళ్ళి ఓ ఫ్రెండ్స్ అక్కడ ఎనిమిస్ ఉన్నాడు ఓ రైట్ కలుస్తాను. నాకు సైన్స్ మంచిగా అయిపోయాను సైన్స్ ఉండడం వల్ల లేదంటే ఎత్తే అవుతున్నా ర్యాంక్ మొత్తం చలో. సచిన్ ప్రకాష్ సారీ ప్రకాష్ పైన గురుగారు ఏంటో నాకు ఎందుకు అనిపించాడు వానికి గలీసి ఆడతాయి ముంగట్ కలిసిస్తా. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేమో ఇట్లా వద్దు ఎంపీ ఫోటో టాప్ త్రీకి వచ్చేసాను. టాప్ టేస్ట్ చేసే ఫ్రెండ్స్ జస్ట్ ఒక జస్ట్ టూ కిల్స్ టాప్ త్రీకి వచ్చేసింది. ఎవరైనా కానీ సర్వే కిల్స్తాను ది మోస్ట్ తప్ప ఓపిక ఎక్కువ ఉండాలి. సరే ఈ టైంలో గౌరవ మన అక్కడికి సేఫ్ జోన్కి వెళ్ళి అక్కడ ఉన్న బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా చేయాలి కూడా రివార్డ్ ఫైటింగ్ గో టు సేఫ్ జోన్ చలో. నాకు గ్లూవాలు ఉండి చేయకపోతుంది ఎక్కడ 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 ఎక్కడున్నాడు నాకు ట్యూషన్ ఫైవ్. ఇంకా నువ్వు టాప్ త్రీకి వచ్చేసరికి నా హెల్త్ ఇంకా ఫుల్గా ఒక్క చుక్క హెల్త్ ఇవ్వలేదు. మన ఒక హెచ్పి కూడా హెల్త్ ఇవ్వలేదు. ఎవరో ఎవరో వస్తుంది ఎనిమిస్ ఆ హియర్ చూద్దాం. చలో ఎనిమిస్ ఎక్కడ ఎక్కడ పక్కన ఇద్దరు ఇద్దరు ఇక్కడ అనిపిస్తుంది చలో. ఓకే అరే దమ్ముంటే ఇప్పుడు చూపిస్తున్నాను నేను అని కమ్మా బాగా సేఫ్ జోన్ అంటున్నారు వచ్చిన సేఫ్ జోన్కి వెళ్ళామా సార్ సేఫ్ జోన్కి వెళ్ళాం. వచ్చిండు ఏ సా సచ్చిండు నవరా అచ్పి ఫసక్ మెరికెట్ మెరికెట్ అరే నా మెరికెట్ నేను షిట్ డబల్ త్రీ బ్యాగ్ ఇప్పుడు దొరికిన అప్పుడు నుంచి చూసుకుంది డబల్ త్రీ బ్యాగ్ నాకు షిట్ నాకు బాగుంటుందిగా పెట్టుకుంటే అయిపోద్ది. జల్లు సేఫ్ టెన్ సెకండ్స్ అన్న జల్లు అన్న వెళ్ళిపోల్సిందే జల్లన్న ఒక ఎఫ్ఎంబి బ్యాగ్ వేసుకున్నావా చలో. ఫుల్ లీడర్ సేఫ్ జోన్ కమాన్ 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 పడ్డది నాకు గ్రోస్ విండగా అనుకుంటే గ్రోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకిస్తా చూడు ఫట్టసే హెడ్ షాట్ పెద్ద
వాళ్ళ మైండ్ యూజ్ చేయాలి. నేను సేవ్ విధంగా ఆల్మోస్ట్ 90% ఉన్నా, అంటే వాళ్ళు రావాలంటే కంపల్సరీగా రావాలి. ఓకే, ఒక మాస్టర్ ట్రైన్ చేస్తే ఇప్పుడే ఇంకా కంపల్సరీ ఎట్లా ఇంకా ఫస్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ వాటి 40-40 అయిపోయిన వారి ఇక్కడనే ఖచ్చితంగా చచ్చిపోతారు. అంతే ఫస్ట్ యాల్ సమస్య ఇలాక సర్వా చేసిన పరిస్థితి బోయా వస్తుంది. ఇసుకలు మళ్ళీ లైవ్ ఇస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాబాయ్, లవ్ యూ, పీస్. కానీ నా ర్యాంక్ ఉన్నది చూపిస్తాను ఇప్పుడు. ప్లస్ ఎంత వచ్చినా +64, టూ గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ, పీస్.